హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో ఐఎమ్ ష్యూర్ హోలీ మీ అందరి ఫేవరెట్ ఫెస్టివల్ అండ్ క్రేజీగా ఆడతారని. నేను కూడా అంతే. కానీ మీ హెయిర్ డ్రై అయిపోతుంది అని వరి అవుతున్నారా? దెన్ డోంట్ వరీ, నేను ఒక అమేజింగ్ హెయిర్ కేర్ రేంజ్ గురించి చెప్పేస్తాను. మనం ఎంతలాగా హోలీ ఆడినా కూడా దాట్ విల్ రివైవ్ అవర్ హెయిర్ బ్యాక్ అనమాట. సో హియర్ ఇస్ అ హెయిర్ కేర్ రొటీన్ దట్ ఎవ్రీ గర్ల్ మస్ట్ నో దిస్ హోలీ. నేను హోలీకి ఫ్యూ టిప్స్ ఫాలో అవుతాను. అదేంటి అంటే, ముందు హోలీ ఆడేటప్పుడు నా హెయిర్కి కొంచెం హెయిర్కి ఆయిల్ అప్లై చేసి చిన్నగా టై చేసేస్తాను. అండ్ దెన్ ఆఫ్టర్ హోలీ నా హెయిర్ అంతా లూజ్ చేసేసి, నా హెయిర్కి కలర్ ఉంది కదా, దీన్నంతా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను విత్ మై ఫింగర్స్, లేకపోతే వైట్ బ్రష్ అనమాట. సో దాని తర్వాత నేను నా హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తాను, సో దాట్ నాకు ఆ కలర్ అంతా బయటికి వచ్చేయాలన్నమాట ఫ్రమ్ హెయిర్ స్ట్రాండ్స్ అనమాట. ఓకే, నేనైతే నా హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసాను. అబ్బా, ఎంత ఆయిల్ అప్లై చేసినా అసలు ఇప్పుడు సరిపోవట్లేదు, ఎంత డ్రైగా ఉందో. మనం యూజ్ చేసే హెయిర్ ప్రోడక్ట్స్లో ఎనఫ్ హైడ్రేషన్ ఉందా లేదా చూసుకోవాలి, ఎందుకంటే హోలీ కలర్స్ మన హెయిర్ని డ్రై అండ్ లైఫ్లెస్ చేసేస్తాయి. అందుకే నేను లారియల్ ప్యారిస్ హైలరాన్ మాయిశ్చర్ రేంజ్ని ట్రస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ఫ్యూజ్డ్ విత్ హైలరానిక్ యాసిడ్. సో ఈ ప్రోడక్ట్స్ యూస్ చేసిన తర్వాత నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను. సో ఈ 72 అవర్స్ మాయిశ్చర్ ఫిల్లింగ్ షాంపూ నా హెయిర్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంచుతుంది అండ్ నా హెయిర్ని రీప్లంప్ చేసి లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ అండ్ హెయిర్ లైట్ వెయిట్ అండ్ బౌన్సీగా ఉంచుతుంది. సో నెక్స్ట్ 72 అవర్స్ మాయిశ్చర్ సీలింగ్ కండిషనర్ యూస్ చేస్తున్నాను. ఇంత హోలీ ఆడాక నా హెయిర్కి చిక్కులు ఖచ్చితంగా ఉంటుంది కదా, సో ఈ కండిషనర్ వాడడం వల్ల నా హెయిర్కి ఖచ్చితంగా ఆ చిక్కులు లేకుండా చూసుకుంటుంది అండ్ ఫుల్ మాయిశ్చర్ కూడా ఇచ్చేస్తుంది. సో ఓవరాల్గా సాఫ్ట్ షైనీగా ఉండి నా హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. సో షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేసిన తర్వాత దిస్ ఈస్ ద వే మై హెయిర్ లుక్స్. ఎంత బాగుంది కదా, ఆ డ్రైనెస్ అదంతా కూడా పోయింది. అండ్ లివిన్ ట్రీట్మెంట్ అట్ నైట్ యూస్ చేస్తే నాకు ఎక్స్ట్రా హైడ్రేషన్ ఉంటుంది నా హెయిర్కి. సో దానికోసం హైడ్రా ఫిల్లింగ్ నైట్ క్రీమ్ యూస్ చేసేస్తున్నాను. సో ఇదైతే లివిన్ ఓవర్ నైట్ హెయిర్ క్రీమ్. ఇది జస్ట్ కొంచెం యూస్ చేస్తే చాలు, 4x హైడ్రేషన్ అండ్ సాఫ్ట్నెస్ ఇన్ జస్ట్ 1 నైట్ వచ్చేస్తుంది. అండ్ ఈ క్రీమ్ మన హెయిర్ క్యూటికల్స్ని సీల్ చేస్తుంది ఓవర్ నైట్ అండ్ డస్ నాట్ వే యువర్ హెయిర్ డౌన్ అనమాట. ఇదైతే హోలీ ఆడాక పక్కా వాడాల్సిందే. ఈ విధంగా మన హెయిర్ సాఫ్ట్ అండ్ హైడ్రేటెడ్గా ఉంటుంది, ఎంత మనం క్రేజీగా హోలీ ఆడినా కూడా. డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా మీకే కనిపించేస్తుంది కదా. సో గైస్, ఐ జస్ట్ లవ్ మై హెయిర్ అండ్ థ్యాంక్స్ టు లారియల్ ప్యారిస్ హైలరాన్ మాయిశ్చర్ రేంజ్. మీరు కూడా ఇది ట్రై చేసేసి మీ హెయిర్ని హెల్దీ అండ్ మాయిశ్చర్గా ఉంచేసుకోండి బై క్లికింగ్ దిస్ ప్రోడక్ట్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో గైస్, మీరు కూడా ట్రై చేసేయండి, మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసేసుకోండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్, హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోండి, అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటనే టంగమని కొట్టేసేయండి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్, టేక్ కేర్, బై బై.